చేస్తుంది వస్తుంది దెబ్బ తగులుతుంది చిన్న కురుపు అవుతుంది కడుపులో నెప్పిస్తుంది తల నొప్పి వస్తుంది అలాంటి సందర్భాల్లో మనం ప్రకృతిని ఉపయోగించుకొని ఇల్లును హాస్పిటల్ గా మలుచుకోవడానికి మనకేమైనా అవకాశాలు అని అంటే ఉన్నాయి వాటిని మనం ఏం చేయాలంటే అలాంటి ఒక నాలుగైదు చిన్న చిన్నవి మీకు దృష్టి తీసుకొస్తాను వాటిని మీరు ఇంట్లో ఉండేట్టుగా చూసుకోగలిగితే చాలా ప్రధానంగా బాగా బలంగా ఉపయోగపడే ఒకటి బాత్రూమ్ లో బాక్స్ ఉందంటే ఆ ఇల్లు హాస్పిటలే అని మాట్లాడేవాళ్ళు దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే చాలా రకాల తాత్కాలిక జబ్బులకి కారణం మోషన్ ఇరెగ్యులారిటీగా ఉంది కాబట్టి మోషన్ ఇరెగ్యులర్ కాకుండా చూసుకోగలిగితే చాలా జబ్బుల నుంచి మనం బయటపడేటే జ్వరాలు గానీ దగ్గులు గానీ విరోచనాలు గాని జలుబు గానీ ఇలాంటి చాలా చిన్న చిన్న గడ్డలు శరీరంలో గడ్డలు ఏర్పడటం గానీ వీటన్నిటికీ మోషన్ ఇరెగ్యులర్ కావడమే కారణంగా ఉంటుంది దానికి ఒక మంచి పరిష్కారం ఏంటంటే మీరు ఆ షాప్ కి వెళ్లి మెడికల్ షాప్ కో సర్జికల్ షాప్ కో వెళ్లి ఒక ఎనిమా బాక్స్ తెచ్చుకోండి ఎనిమా బాక్స్ తెచ్చి దానికోసం ప్రత్యేకంగా ఒక ప్లేస్ అలాట్ చేసి అక్కడ దాన్ని సెట్ చేయండి బాత్రూమ్ లో అది ఉంది అంటే మనం తాత్కాలికంగా వచ్చే జబ్బుల్ని సగం జబ్బుల్ని గెలిచినట్టే ఎప్పుడైనా ఏదైనా ఒత్తిడికి గురైనప్పుడు కానీ ఆహారంలో ఇబ్బంది వచ్చి మోషన్ ఫ్రీ కాకుండా ఇబ్బంది పడుతున్న సందర్భాల్లో ఎనిమా బాక్స్ ని ఉపయోగించుకున్నారంటే మీరు చాలా మంచి పని చేసిన వాళ్ళు అవుతారు ఎనిమా బాక్స్ ఎలా వాడాలి మీకు ఎనిమా బాక్స్ ఉపయోగించడం ఎలా అని మీరు నెట్లో ఏదైనా చర్చ చేసుకుంటే చాలా వివరంగా రావచ్చు మనం మంచి నీళ్లు ఏ తాగుతామో అంత శుభ్రమైన వాటర్ ని లైట్ గా వెయిట్ చేసి ఎనిమా బాక్స్ లో ఆ నీళ్లు పోసి ఆ బాక్స్ ని కాస్త అడుగులు ఎత్తులుగా ఉండేటువంటి మేక్ తగిలిచ్చేసి ఆ పైప్ ని మీరు బాత్రూంలో లో పడుకోండి ఒక పక్కకి ఎలా కుడి చేతిని తల కింద పెట్టుకొని ఒక సైడ్ ఒక పక్కకి తిరిగి పడుకోండి పడుకొని ఎనిమా బాక్స్ కి ఇచ్చిన కింద నాజిల్ ఉంటుంది ఆ నాజిల్ని మీరు కింద నుంచి పొట్లోకి కాస్త ఒక అంగుళం రెండు అంగుళాలు లోపలికి పెట్టుకోగలిగితే లోపల ఉన్న నీళ్ళన్నీ కూడా పొట్లోకి పెద్ద పేగులోకి వెళ్ళిపోతాయి ఒక రెండు మూడు నిమిషాల్లోనే మీకు అర్జెంట్ అర్జెంట్ అనే పొజిషన్ వచ్చేస్తుంది అప్పుడు మీరు బయటకు వెళ్ళిపోండి పొట్ల లోపల పేగుల్లో ఉన్నటువంటి స్టోర్ అంతా కూడా బయటకు వెళ్ళిపోయి చాలా రిలీఫ్ వస్తుంది కడుపులో నొప్పి వచ్చినటువంటి సందర్భాల్లో గానీ లేదా మోషన్ ఫ్రీగా లేని సందర్భాల్లో గానీ పొట్టంతా అన్ఈీగా ఉండి రిస్క్ పడుతున్న సందర్భాల్లో గానీ ఇలాంటి వాటిలో మీకు ఎనిమా అనేది చాలా మంచి రెమెడీగా పనిచేస్తుంది దాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను జ్వరం తగులుతున్న సందర్భంలో కూడా బాగా మోషన్ ఇరెగ్యులర్ ఉంటే ఎనిమా చేసుకోవడం ద్వారా మీరు రిలీఫ్ కావడానికి అవకాశం ఉంటుంది దీన్ని మీరు ఎనిమా బాక్స్ అంటే చాలా అవసరమైన చాలా విలువైన మెడికల్ పరికరంగా అక్కడ పెట్టుకోండి అలాగే రెండవది టబ్ అండి టబ్ అంటే సాధారణంగా ఏం చదువుతున్నావు అంటే టబ్బాత్ చేసే సందర్భాల్లో మీరు ఏదైనా ప్లాస్టిక్ పెద్ద చూసుకోండి అంటున్నాం మీకు అవకాశం ఉంటే టబ్బుని మీరు కట్టించుకోండి బాత్రూమ్ లో లేదా టబ్స్ రెడీమేడ్ గా ఇవాళ అమ్ముతున్నారు ఆ హిప్ టబ్ బాతిని కొనుక్కోండి లేదా ఫుల్ టబ్ బాతిని కొనుక్కోండి అలా టబ్ ని బాత్రూంలో మీరు సెట్ చేసుకోగలిగితే చాలా సందర్భాల్లో నడుము నుంచి కింద భాగాల్లో వచ్చే పొట్టలో వచ్చే పొత్తి కడుపులో వచ్చే మూత సంబంధమైన సమస్యల్లో మీకు కనిపించే అనేక రకాల సమస్యలకి అది అద్భుతమైన పరిష్కారంగా ఉంటుంది ఉదయం ఒక పది పదిహేను నిమిషాలు సాయంత్రం ఒక పది పదిహేను నిమిషాలు మీరు టబ్ బాత్ అయితే చల్లటి నీళ్ళలో మీకు మంచి ఫలితం వస్తుంది కాబట్టి బాత్రూంలో టబ్ ఉండేలాగా చూసుకోండి అలాగే మరొకటి అతి చిన్నది చాలా సాధారణమైంది మీకు భలే రిలీఫ్ ఇచ్చేటువంటిది ఉంది అదేమిటంటే ఇంట్లో ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండాల్సిందే అనుకో తగ్గది తేనె తేనెని ఇంట్లో ఉంచుకోండి తేనె ఎంత మేలు చేస్తుందంటే తేనె గురించి మనకు తెలుసు తేనెలో వాల్యూస్ ఉంటాయని పోషక విలువలు ఉంటాయని మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయని ఇలా తెలుసు అలాగే బెల్లము పంచదారులు వాడే బదులు తేనె వాడితే చాలా మంచిదని ఇలా మనకు తెలుసు అవును కరెక్టే అది కాక మీకు అప్పటికప్పుడు వచ్చేటువంటి జబ్బులో ఎంత అద్భుతమైన పరిష్కారంగా ఉంటుందంటే నీకు దీర్ఘకాలిక జబ్బు చెప్తాను షుగర్ ఉంటుంది షుగర్ డౌన్ అయ్యే లక్షణాలు ఉంటాయి పంచదార వేసుకుందామా చాక్లెట్ తిందామని చూస్తారే అలా కాకుండా కాస్త నీళ్లలో తేనె కలిపేసుకుని తేనె తాగండి చాలా స్పీడ్ అరగాల్సిన అవసరం లేకుండా ఇమ్మీడియట్ గా తేనెలో ఉన్న వాల్యూస్ ని మీకు పేగులు పీల్ చేసుకుని బ్లడ్ లో కలిపేస్తాయి అంత అద్భుతంగా అరగాల్సిన అవసరం లేకుండా శరీరానికి అందేటువంటి శక్తి తేనెలో మాత్రమే ఉంది కాబట్టి తేనె దగ్గర ఉంచుకోండి అలా కాకుండా తేనె ఇంకా చాలా వాటికి ఉపయోగపడుతుందండి మనకి గడ్డలు ఏర్పడచ్చు పుండ్లు పడతాయి పుండ్లు ఉండొచ్చు శరీరం మీద లేదా గజ్జి కురుపులు ఏర్పడచ్చు లేదా పిల్లలు పొరపాటును ఆడుకుంటూ కింద పడితే దెబ్బ తగలచ్చు అలాంటి సందర్భాల్లో మీరు ఉదయం మధ్యాహ్నము సాయంత్రం మూడు పూటలా తేనె అప్లై చేయండి కురుపులు తగ్గిపోతాయి తగిలిన దెబ్బలు మీరు ఇవాళ దెబ్బ తగిలితే దాని మీద తేనె రాస్తే రేపు తెల్లారి మీరు చూస్తే ఎలా ఉంటుందంటే అది ఎప్పుడో ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ తగిలిన దెబ్బేమో అనంతగా మాడిపోయి ఉండు తగ్గిపోయి ఉంటుంది ఎంత బాగుంటుందో ఇలా చిన్న చిన్న సమస్యలన్నిటికీ రెమెడీగా తేనెని చాలా సందర్భాల్లో ఉపయోగించుకోవచ్చు అది తేనె ఖచ్చితంగా ఇంట్లో ఉండాలని కోరుకుంటా ఉన్నాను అలాగే జ్వరం వచ్చి ఇబ్బంది పడి పిల్లలు బాధపడుతున్న సందర్భాల్లో కూడా కాస్త నీళ్లలో తేనె కలిసిస్తే మీకు ఎనర్జీని త్వరగా గెయిన్ చేయడానికి పనికొస్తుంది ఎండల్లో అలసిపోయిన వచ్చిన సందర్భాల్లో కూడా తేనె కలిపి ఇవ్వగలిగితే చాలా భలే ఉంటుంది అలాగే మీకు ఇంటికి చుట్టాలు వస్తారు చుట్టాలు వచ్చిన సందర్భంలో టీజేసి ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టి మనం ఓ కష్టపడే కంటే ఓ గ్లాస్ నీళ్లలో కాస్త తేనేసి కలిపి కొంచెం నిమ్మరసం యాడ్ చేసి ఇచ్చారనుకోండి తేనె నిమ్మరసం నీళ్ళు టేస్ట్ గా ఉంటాయి వాళ్ళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది దృష్టిలో పెట్టుకోండి అలాగే ఇంకొకటి చిన్న మీకు ఇంట్లో ఉంటే పనికొచ్చే చెప్తాను ఇప్పుడు దగ్గు రావడానికి అవకాశం ఉంటుంది పిల్లలు తగ్గుతుంటారు పెద్దవాళ్ళు తగ్గుతుంటారు ముసలి వాళ్ళు తగ్గుతుంటారు ఇలా దగ్గొచ్చే సందర్భాలు ఉంటుంది ఇంట్లో ఒక చిన్న కరకాయ ఉంచుకోండి ఆయుర్వేదిక్ షాప్ వెళ్ళి నాలుగు కరకాయలు పట్టరండి పట్టుకొచ్చి ఇంట్లో ఎక్కడన్నా ఒక చోట పెట్టేసేయండి దగ్గు వచ్చిన సందర్భాల్లో దగ్గుని ఇది తగ్గించే ఔషధం కాదులే కానీ దగ్గుని తాత్కాలికంగా నిరోధించడంలో తాత్కాలికంగా ఆపడంలో అవి నిద్ర రావడంలో నిద్రపోతే దగ్గు వచ్చేస్తుందని చిరాబడే సందర్భాలు ఉంటాయా అప్పుడు కాస్త కరెక్ట్ పగలగొట్టి ముక్క తీసి దవడన పెట్టుకుని అప్పుడప్పుడు నవ్వులుతూ ఆ ఒగరగా వచ్చే నీళ్లను మింగుతూ ఉండండి ఎవరు ఆగు అన్నట్టుగా ఆగిపోతుంది దగ్గు దాంతో దగ్గేం ఆగదు కానీ అప్పటికప్పుడు తాత్కాలిక రెమెడీగా అద్భుతంగా మీకు కరెక్ట్ పనికొస్తుంది మీరు ఎనిమాబాక్స్ని టబ్బాత్ని తేనెని కరకాయని ఉపయోగించుకుంటూ ఆ ఇంటిలో ఉన్నటువంటి తాత్కాలిక ఇబ్బందుల్ని తగ్గించుకోవడానికి మంచి రెమెడీగా వీటిని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను